సిస్టర్. ఎస్ సార్. ఈమె సివియర్ షాక్ లో ఉంది, అలజడికి ఆందోళనకి తట్టుకోలేదు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే డాక్టర్. కమాన్. గుడ్ మార్నింగ్ డాక్టర్ ఆనంద్. హలో, గుడ్ మార్నింగ్, కమిన్. టేక్ యూర్ సీట్. ఏమిటి ఇలా వచ్చారు? మోహన్ హత్య కేసు విషయంలో మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాం. ఏమిటో చెప్పండి. ఈ హత్య డాక్టర్ రమేష్ చేశాడని మా అనుమానం. ఏ విధంగా ఇన్స్పెక్టర్? అక్కడికి అతను వెళ్లడం చూసిన సాక్షులు ఉన్నారు, హత్యా స్థలంలో అతను గుర్తులు దొరికాయి, పైగా రివాల్వర్ మీద అతని వేలుముద్దలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా హత్య జరిగిన క్షణం నుంచి అతను ఎవరికీ కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు, కనుక అతనే నేరస్తాడని మా నమ్మకం. మా నమ్మకాన్ని ధృవపరచుకోవడానికి మీ నర్సింగ్ హోమ్ లో అడ్మిట్ అయిన అతని చెల్లెల్ని కలవాలనుకుంటున్నాం, కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాం. సారీ ఇన్స్పెక్టర్. తన అన్న మీద హత్యా నేరం మొబ్బడినట్టుగా పేపర్లో చదివింది, మెంటల్ గా షాక్ అయింది, మతిస్థిరం తప్పింది. ప్రస్తుతం తనకి రమేష్ అనే అన్న ఉన్నాడనే సంగతి కూడా మరిచిపోయింది. ఇప్పుడు మీరు ఆమెను ప్రశ్నించుకోవడం ప్రయోజనం లేదు. కానీ డాక్టర్. అంతేకాదు, మీరు వేసే ప్రశ్న వల్ల ఆమె పరిస్థితి మరింత విషమించవచ్చు, నా ట్రీట్మెంట్ అంతా వృధా కావచ్చు. కనుక ఆమె మెంటల్ కండిషన్ దృష్ట్యా నేను అభ్యంతరం చెప్తున్నాను. డోంట్ థింక్ అదర్వైజ్. ఆమె మామూలు స్థితికి రాగానే తెలియచేస్తాను, అప్పుడు వచ్చి ఎన్ని ప్రశ్నలైనా వేయచ్చు. ఓకే డాక్టర్. మీరు అలా తెలియజేస్తే ప్రభుత్వానికి చాలా సహాయం చేసిన వారు అవుతారు. తప్పకుండా వస్తాను డాక్టర్. బాయ్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్న నేను అవకాశం చూసుకుని రహస్యంగా నర్సింహంకు వెళ్తూ ఉండేవాడిని, ఆనంద్ సహాయంతో నా చెల్లెని చూసుకుంటూ ఉండేవాడిని. చెల్లెమ్మా డాక్టర్ని. డాక్టర్ ప్లీజ్ ఊరుకోండి, ఏమిటా కన్నీరు? మాటలతో చెప్పలేని మనసులోని బాధ కన్నీరే కారుతున్నారని చూడానంది, నా చెల్లెలు చూడానంది, కలగల పరే సెలయర్ లాంటి తను మూగవేడగా మారిపోయింది, కళ్ళాడే వసంత ఋతువు లాంటితను మండు వేసవిగా మారిపోయింది. ఇదంతా చూస్తూనే ఎలా భరించగలనానని, నేను ఎలా బ్రతకగలనానని. డాక్టర్. ఆనంద్, నీకు తెలియదు, మనిషికి ఏ చిన్న దెబ్బ తగిలినా అప్రయత్నంగానే అమ్మా అను అబ్బా అను అంటాడు. కానీ నా చిన్నారి చెల్లెల నోటి వెంట అన్నా అనే మాట తప్ప మరేమీ వచ్చేది కాదు. దానికి ప్రపంచంలోని ఈ అన్నయ్య తప్ప మరేమీ తెలియదు. అలాంటిది ఇప్పుడు ఈ అన్నయ్య తెలియని పరిస్థితిలో తనుంటే నేనేం చేయాలి, ఏమైపోవాలి? డాక్టర్ ప్లీజ్ బాధపడకండి. ఆనంద్, ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా పరిగెట్టుకెళ్ళి రక్షించేవాడు, కానీ ఇప్పుడు నా చెల్లెల్నే రక్షించుకోలేని దీనస్థితిలో ఉన్నాడు. ఇన్నేళ్ల నా చదువు, ఇన్నాళ్ళ నా అనుభవం వృధా అయిపోయింది, వృధా అయిపోయింది. అవునా, డాక్టర్గా ఆపరేట్ చేసి ఆగిపోయిన గుండె నేను ఆడించగలం, కానీ విధివ్రాత మార్చలేం కదా. నా లక్ష్యం మళ్ళీ మామూలు మనిషి అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుంది. మునపటికంటే ఇప్పుడు పరిస్థితి బెటర్గా ఉంది. డాక్టర్, మరొక విషయం, లక్ష్మి నర్సింగ్ హోమ్ లో ఉంచడం కంటే
మా ఇంటికి తీసుకెళ్తాం మంచిదేమో అనిపిస్తోంది. నీకేది మంచిది అనిపిస్తే అచ్చి, ప్రస్తుతం నేను డాక్టర్ గారికి సలహా ఇవ్వలేను, మనిషిగా ఆలోచించడం లేదు. గాడ్ బ్లెస్. కమర్ సార్. డాక్టర్, చుట్టుపక్కల పోలీసులు కప్పలా పక్కన బందీగా ఉంది, మీరు బయటకు ఎలా వెళ్తారు? ఆకేం పడాలి, ఎలాగైనా తప్పించుకోండి. లక్ష్మాతం జాగ్రత్త. ఎడారిలా మారిపోయిన బ్రతుకులో గమ్యం తెలియక పరిగెత్తి పరిగెత్తి కలిసిపోయాను. జానకి, అనుకోకుండా ఇప్పుడు మనం కలుసుకున్నాం. నా బాధ గాథ నీకు చెప్పుకున్నాక ఇప్పుడు నాకు కాస్త మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతిగా ఉంది. మనం ఒకరికి తప్పించుకోవాలి.